వరంగల్ అక్రమ నిర్మాణాలపై మహానగర పాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. వరంగల్ చిన్న వడ్డేపల్లి, కోట చెరువు, బఫజోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. బల్దీ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక షెడ్లు నిర్మించారని, వాటిని మాత్రమే నేలమట్టం చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. అయితే కూల్చివేతలను కట్టడాల యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, కూల్చివేతలు కూడా ప్రభుత్వమే చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆవేశానుసారమే కూల్చివేతలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ చెప్పండి, అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వారైతే కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం మాకు అనుమతులు ఇచ్చింది, ప్రభుత్వం మాత్రం మా యొక్క అనుమతులను నిషేధించి మళ్ళీ అక్రమంగా మమ్మల్ని గెంటేసి కూల్చేస్తున్నారని చెప్పేసి బాధితులు వాపోతున్నారు. ఇక మున్సిపల్ కమిషన్ వివరాలు అడిగినట్టయితే వీటికి ఎటువంటి పర్మిషన్స్ లేవు, వాళ్ళు దుమ్ము పర్మిషన్స్ నాలను ఆక్రమించి చెరువుల నిర్మాణాలు చేశారు, అందుకని చెప్పేసి మేము కూల్చివేతలు మొదలు పెట్టామని చెప్పేసి కమిషన్ చెప్తున్నారు. సహనం ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.